నర్మల గ్రామంలో గ్రంథాలయ భవన నిర్మాణానికి సహకార సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు కొండూరు రవీంద్రరావు భూమి పూజ చేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. గంభీరాపేట మండల కేంద్రంలో కేజీ టూ పీజీ క్యాంపస్ ఏర్పాటు చేసినందుకు మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్లకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగ కరుణ, సర్పంచ్ ఎడబోయిన రాజు, ఉప సర్పంచ్ శోభారాణి, ఎంపీటీసీ గొర్రె బాలమణి, సెస్ డైరెక్టర్ నారాయణరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబుగారు వెంకటస్వామి, నాయకుడు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. నుంచి గౌరవనీయులు రామారావు గారు ఇవాళ డిఎంఎఫ్ నిధుల నుండి 25 లక్షల రూపాయలు ఇవాళ మంజూరు చేసినందుకు వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేక మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజుల్లో మనకు అవసరం ఉన్న మౌలిక వసతులు, నీళ్లు కానీ కరెంటు కానీ వ్యవసాయానికి సంబంధించిన ఇతర ఇతర అవసరాలు అవన్నీ తీర్చడం జరిగింది. తదుపరి ఇవాళ రోజు ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ కావాలని, అదేవిధంగా చైతన్యవంతమైన తెలంగాణ కావాలనే ఉద్దేశంగా విద్య మీద, వైద్యం మీద ఇప్పుడు దృష్టి సారించి గొప్ప కార్యక్రమాలు చేస్తాం. ప్రపంచం యావత్ మానవతావాది ఆలోచించేది కూడా అదే. ఎన్ని హంగులున్నా, ఎన్ని ఆర్భాటాలున్నా మనిషి చైతన్యవంతుడై చదువు సంస్కారం లేకుంటే ఎందుకు కూడా ఈ ఉపయోగం ఉండదు. మనం అభివృద్ధి చేసుకున్న తెలంగాణ, అదేవిధంగా ఆరోగ్యంగా వ్యక్తి లేకుంటే దానికి అర్థమే లేదు అని ఆలోచనతోని వాళ్ళ తెలంగాణ రాష్ట్రం గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యపైన పెద్ద దృష్టి పెట్టింది. ఇవాళ ఎక్కడ లేని విధంగా 1101 గురుకులాలు కట్టడంతో పాటు ఇవాళ ఆ గురుకులాలన్నింటినీ కూడా నెమ్మదిగా 10వ తరగతి నుండి 12వ తరగతి, 12వ తరగతి నుండి ఇవాళ డిగ్రీ కాలేజీలు. ఈరోజు చాలా గర్వంగా చెప్పచ్చు, మహిళల కోసం ఈరోజు ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో ఈ 46 డిగ్రీ కాలేజీలు అయిపోయినాయి. ఈ గురుకులాలు 46 డిగ్రీ కాలేజీలు ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయినాయి. వేరే కాలేజీలు ఉన్నాయి కానీ ప్రత్యేకంగా ఈ హాస్టల్ వసతి కల్పించి 46 డిగ్రీ కళాశాలలు కూడా తయారైనాయి. గంభీరావుపేట మన పక్కనే పెద్ద కేజీ టు పీజీ ఒక భవన సముదాయం, ఒకే ప్రాంగణంలో పిల్లగాడు వచ్చి పలక పట్టుకొని వచ్చి పట్టా పట్టుకొని పోవాలని కేటీ రామారావు గారిది ఒక సంకల్పం, కేసీఆర్ గారిది ఏదైతే ఆలోచన ఉందో దానికి అనుగుణంగా ఇవాళ కట్టడం జరిగింది. దీనికి తోడు పోటీ పరీక్షల్లో వాళ్లకు పెద్ద పెద్ద గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న వారితో తట్టుకోవాలంటే కేవలం టీచర్స్ ఏదైతేనో ఉపాధ్యాయులు బోధించే విద్య కాకుండా జనరల్ నాలెడ్జ్ వాళ్ళకి పెరగాలనే ఉద్దేశంగా ఇవాళ గ్రంథాలయాలు, పెద్ద ఎత్తున గ్రంథాలయాలు కూడా చేస్తూ ఉన్నారు. గంభీరావుపేటలో బ్రహ్మాండమైన ఒక గ్రంథాలయం అక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ చిన్న గ్రామంలో కూడా పిల్లలకి లోక జ్ఞానం రావాలి, ప్రపంచంలో ఏమైతున్నది తెలియాలి. అందుకనే ఇటువంటి లైబ్రరీలో జనరల్ రీడింగ్తో కాకుండా చదువుకోవడానికి మంచి పుస్తకాలు అవన్నీ కూడా అమర్చాలనే ఆలోచనతోని ఇవాళ బ్రహ్మాండమైన ఒక గ్రంథాలయం ఇంత చిన్న గ్రామంలో 25 లక్షలు వెచ్చించి నిర్మాణం చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మా రైతు బంధు అధ్యక్షులకు, గ్రామ వార్డు మెంబర్లకు, ఇతర గ్రామ పెద్దలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ఒక మంచి ఆలోచన, కేవలం బిల్డింగుల నిర్మాణంలో కాదు దాన్ని ప్రయోజనకరంగా మార్చుకోవాలనే ఆలోచనతో ఈ లైబ్రరీని అడిగి సాధించుకున్నందుకు మీకు ప్రత్యేక అభినందనలు. గౌరవనీయులు మంత్రి గారికి, అదేవిధంగా కేటీ రామారావు గారికి, కేటీ రామారావు గారి మంత్రి గారికి, అదేవిధంగా కలెక్టర్ గౌరవనీయులు అనురాగ్ జయంతి గారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ డిఎంఎఫ్ నిధులు మంజూరు చేసి ఈ నిర్మాణం చేస్తున్నందుకు ఇవాళ ఈ కార్యక్రమంలో నాతో పాటు సోదరి ఎంపీపీ కరుణ గారు, గ్రామ సర్పంచ్ గారు,
ఎంపీటీసీ గారు, సెల్ఫ్ డైరెక్టర్ గారు, రైతు బంధు అధ్యక్షులు గారు, ఇతర నాయకులు, పార్టీ అధ్యక్షులు, జెడ్పీ కోఆప్షన్ పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. అందరికీ కూడా గ్రామ తరఫున అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు. జై తెలంగాణ.